ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ఈరోజు పోటీని విరమించుకోవటం అనేది నిజంగా చెప్పాలంటే ఒక విలువలకి, అంటే రాజకీయాల్లో విలువలకి ఇవ్వటంలో ఒక మైలురాయి వంటిదని చెప్పి మనందరం కూడా అనుకోవాలి. ఇదే ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్కి నామినేషన్ వేయటానికి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నామినేషన్ పత్రాలని సంచుల్లో దాచుకొని చాలా భద్రంగా ఎవరు చూడకుండా, ఎవరైనా చూస్తే మమ్మల్ని కొడతారేమో, ఎవరైనా చూస్తే మా నామినేషన్ పేపర్లు చించేస్తారేమో భయంతో ఆ రోజుల్లోనే కూడా చావుకి ఎదురెళ్ళి చాలా మంది కార్యకర్తలు ఎంపీటీసీల కింద, జడ్పీటీసీల కింద నామినేషన్లు వేశారు. ఆ రోజు అక్కడ ఇక్కడ లేదు, ప్రతి చోట కూడా దాడులు నిర్వహించారు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా మా కార్యకర్తల్ని ముందుకు రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆ సందర్భంలో గౌరవ చంద్రబాబు నాయుడు కుటుంబ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఎంపీటీసీ ఎలక్షన్స్ని మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు లోకల్ ఎలక్షన్స్ మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు బాయ్కాట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈరోజు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయడం అనేది నైతికత కాదు, అది విలువలకి విరుద్ధంగా ఉంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.